మిత్రులందరికీ నమస్కారం. అనేకానేక ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం విశ్వవిఖ్యాత రచయిత కవి ఉత్తమశ్రేణి కళాకారుడు ఆయన లియో టాల్స్టాయ్ కథను ఒకదాన్ని చూద్దాం. 19వ శతాబ్దం చివరి భాగంలో 20వ శతాబ్దం మొదటి భాగంలో రష్యా చక్రవర్తుల నిరంకుశత్వాన్ని ఆనాటి ఫ్యూడల్ వ్యవస్థలోని అన్యాయాల్ని తీవ్రంగా ఖండించాడు లియో టాల్స్టాయ్. ఈయన తన రచన ద్వారా ప్రజా చైతన్యాన్ని సరైన మార్గంలో మళ్లించడానికి ఎంతో కృషి చేశారు. సోవియట్ రష్యాలోని అన్ని భాషల్లోకి ఈయన రచనలు విరివిగా అనువదించబడ్డాయి. కథానిక నవలా ప్రపంచంలో లియో టాల్స్టాయ్ అందివేసిన చేయి. ప్రపంచ భాషలన్నింటిలోకి ఈయన రచనలు అనువదించబడ్డాయి. విమర్శకులు ఈయనను కారుణ్యవాదిగా, నైతికవాదిగా, నవీతావాదిగా ప్రశంసిస్తున్నారు. లియో టాల్స్టాయ్ కథ ఒకటి చెప్పుకుందాం. ఇప్పుడు కథ మొనాకోలో ఉరిశిక్ష. మొనాకో చాలా చిన్న దేశం. దేశం మొత్తం జనాభా ఓ పెద్ద పట్టణంలో ఉండేంత కూడా ఉండదు. ఫ్రాన్సు, ఇటలీ దేశాల మధ్య మధ్యధరా సముద్ర తీరంలో ఉంటుంది మొనాకో. జనాభాయే కాదు, విస్తీర్ణం కూడా అంతే. ఎంత చిన్న దేశమైనా పద్ధతి ప్రకారం ఒక రాజు, రాజభవనం, పరివారం, మంత్రులు, సేనానాయకులు మొదలైన హంగులన్నీ బాగానే ఉన్నాయి. దేశరక్షణ కోసం సైనిక బలం అవసరం కనుక ఓ 60 మంది సాయుధ సేన కూడా ఉంది. ప్రభుత్వానికి ఆదాయం పన్నుల ద్వారానే రావాలి కనుక పొగాకు పన్ను, సారాయి పన్ను, తల పన్ను, ఆస్తి పన్ను లాంటి పన్నులు కూడా ఉన్నాయి. అయితే ఏ పన్నైనా సరే జనాభా తక్కువ కనుక వచ్చే ఆదాయము తక్కువే, రాజ్య నిర్వహణకే సరిపోదు. అయితే ఒక అదనపు వనరును ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నారు పాలకులు పూర్వం నుంచి. అది రౌలెట్టే అనే ఒక రకం జూత క్రీడ. జూతగృహంలో జరిగే సరదా ఆట అన్నమాట. ఆట ఆడేవాళ్ళు ఓడినా గెలిచినా కొంత సొమ్ము లెక్క ప్రకారం ఆ గృహ యజమానికి చెల్లించుకోవాలి. అతను ఆ విధంగా సంపాదించిన డబ్బులు కొంత రాజుగారికి పన్ను చెల్లించుకోవాలి. ఒకప్పుడు యూరోప్లోని అన్ని దేశాల్లోనూ రౌలెట్ క్రీడ ఉండేది. అయితే దీనివల్ల చెడు పరిణామాలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఆందోళన చేసి ఆటను నిషేధింపజేశారు. జూత గృహాలన్నీ కూడా మూతపడ్డాయి. కానీ మొనాకో దేశంలో ఆ ప్రమాదం లేదు. రాజుగారి మీద ఒత్తిడి తెచ్చేంత ధైర్యస్తులు అక్కడ ఎవరూ లేరు. అందువల్ల ఆట కొనసాగుతోంది. అంతేకాదండి, ఇరుగు పొరుగు దేశాల్లో ఎవరన్నా వ్యసనపరులు, ఆటకి అలవాటు పడిన వాళ్ళు ఉంటే మొనాకో వచ్చి జూదమాడాల్సిందే. వాళ్ళు నెగ్గినా ఓడినా రాజుగారికి సంబంధం లేదు. ఆయనకి ప్రయోజనకరంగా ఉండేది ఈ ఆట. ఇది తప్పని రాజుకు తెలుసు. కానీ పాపం ఆయన ఏం చేస్తాడు? ఆ మాటకొస్తే సారాయి మీద, పొగాకు మీద పన్ను విధించడం కూడా అన్యాయమే కదా. అవన్నీ ఆలోచిస్తే తను ఎలా బతుకుతాడు? అందుకని తప్పప్పులు మీమాంస వదిలేశాడు రాజుగారు. రాజ్యం యొక్క పరిపాలనా విధానం, స్థితిగతులు తెలుసుకోవాలంటే ఈ పూర్వరంగం కొంత అర్థం చేసుకోవాలి కనుక చెప్పాను. సరే, రోజులు బాగానే సాగిపోతున్నాయి. ఒకసారి దేశంలో కనీ వినీ ఎరుగని ఘోరం జరిగిపోయింది. దేశంలో ఒకడు హత్య చేశాడు. హత్యానేరం విచారణకు వచ్చింది. తీవ్ర చర్చలు, వాదవివాదాలు జరిగాయి. ధర్మశాస్త్రంలో చెప్పబడిన విధంగానే విచారణ జరిపి నేరస్తుడికి ఉరిశిక్ష విధించారు. ఈ తీర్పుని రాజుగారు కూడా గౌరవంగా ఖాయం చేశారు. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది. దేశంలో ఉరితీసే పరికరాలు కానీ తలారి కానీ లేడు. మంత్రులంతా సమావేశమై ఈసారి చర్చించి చివరికి పొరుగు దేశం సహాయం తీసుకోవాలని నిర్ణయించారు. ఒక నేరస్తుడిని ఉరితీయడానికి తగిన సామగ్రిని, ఉరితీతగాడిని మాకు మీరు సప్లై చేయగలరా? చేయగలిగితే ఖర్చు ఎంత అవుతుంది తెలుపవలసిందిగా జాబు రాశారు ఫ్రాన్స్ ప్రభుత్వానికి. తాము యంత్రము, నిపుణుడు అయిన పనివాడిని పంపగలమని, ఖర్చులు వగైరా నిమిత్తం 16,000 ఫ్రాంకులు ఖర్చు అవుతుందని సమాధానం వచ్చింది. రాజుగారు గతుకుమన్నాడు. 16,000 ఫ్రాంకుల ఆ దౌర్భాగ్యుని చంపడానికి వాడి విలువ అందులో 1,000 వంత కూడా ఉండదు కదా. అంతకన్నా చౌకలో చేయించగలమేమో ఆలోచించండి. మన దేశంలో ప్రజలందరూ ఒక్కొక్కరు రెండు ఫ్రాంకులు ఇచ్చినా కానీ 16,000 ఫ్రాంకులు చంపడవు. ప్రజలు ఒప్పుకోరు, తిరగబడినా పడతారు అన్నాడు. మళ్ళీ మంత్రివర్గ సమావేశం వేశారు. అందరూ బాగా ఆలోచించి ఈసారి ఇటలీ వారికి జాబు రాయాలని నిర్ణయించుకున్నారు.
ఫ్రాన్స్లో ప్రజాప్రభుత్వం కనుక ప్రజలు ప్రభుత్వాన్ని లక్ష్యపెట్టరు. కానీ ఇటలీ రాజు సాటి రాజుల్ని కాస్త పట్టించుకుంటాడు కదా, కాస్త సవగ్గా పనిచేయడట్టు మాట్లాడుకోవచ్చు అని ఆలోచించారు. విషయం అదే, మళ్ళీ జాబు వచ్చింది, ఖర్చు కాస్త తక్కువే, 14,000 ఫ్రాంకులు అన్నీ కలుపుకుని అన్నారు. ఫ్రాన్స్ కంటే తక్కువే, కానీ చిన్న మొనాకో దేశానికి అది మొయ్యలేని భారమే. మరి ఎందుకు కొరగాని దౌర్భాగ్యుడు కోసం అంత ఖర్చు చేయడం అంటే రాజుకి నచ్చటం లేదు. ఇప్పుడు ప్రజల మీద భారం పడాల్సిందే, అబ్బే ఇది కాదు అనుకున్నాడు. మళ్ళీ మరోసారి మంత్రివర్గ సమావేశమైంది. కాస్త చర్చ జరిగాక రాజుగారికి ఒక బేషైన ఉపాయం తట్టింది. మనం దేశ రక్షణ కోసం 60 మంది సైనికుల్ని వట్టి పుణ్యానికి మేపుతున్నాం కదా, వాళ్ళల్లో ఒకరిని ఆ పనికి పురమాయిస్తే సరిపోదు అన్నాడు. వెంటనే సేనాధిపతిని పిలిపించాడు. ఏమయ్యా, మీ సైనికుల యుద్ధంలో మనుషుల్ని సునాయాసంగా చంపేస్తారు కదా, ఈ విధానికి కాస్త తల తీసేయలేరు? వాళ్ళని అందుకేగా బోళ్ళు ఖర్చు పెట్టి శిక్షణ ఇప్పించింది అన్నారు రాజుగారు. సేనాపతి సరేనని తన ధర్మంగా సైనికులందరినీ అడిగాడు. ఎలాగోలా ఈ కాస్త పని పూర్తి చేయండి అని. అబ్బే మాకు, మేము ఈ పని చేయలేము, అది మా పని కాదు అన్నారు వాళ్ళు. కృతజ్ఞులు అనుకున్నాడు రాజుగారు. ఈసారి రాయల్ కమిషన్ వేశారు. కమిటీ సబ్ కమిటీ ఏర్పడ్డాయి. ఎన్నో తర్జన భర్జనలు పడి చివరికి ఒక ఉపాయం చెప్పారు. నేరస్తుడి మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా మారిస్తే సమస్య తీరిపోతుంది, వ్యవహారం చౌకగా తేలిపోతుంది, పైపెచ్చు రాజుగారి దయామయుడని మంచి పేరు దక్కుతుంది. ఉరిశిక్షను యావజ్జీవ కారశిక్షగా మార్చడం అంటే గొప్ప విషయమే కదా, శభాష్ అని మెచ్చుకున్నాడు రాజుగారు. అయితే మరో చిక్కు వచ్చి పడింది. యావజ్జీవ ఖైదీల కోసం దేశంలో ఏర్పాటు లేదు. చిన్న చిన్న నేరగాళ్ళకి బంధించడానికి చిన్న లాకప్ రూప్ మాత్రం ఒకటి ఉంది. ఏం చేయాలి? అందరూ మళ్ళీ సమావేశమై తలలు బదులు కొట్టుకుని ఆలోచించి ఒక బాగా దృఢంగా ఉన్న గదిని ఒకదాన్ని ఎంపిక చేశారు. దానిలోకి అంతకుని కాస్త తోశారు. బయట ఒక కాపలాదారుని కూడా ఏర్పాటు చేశారు వాడు పారిపోకుండా. 2 పూటల కాపలాదారుడే రాజుగారి వంటశాల నుంచి భోజనం తెచ్చి ఖైదీకి తెచ్చే ఏర్పాటు కూడా చేసి అమ్మయ్యా పేడ విరగడైందని ఆనందపడ్డారు. సంవత్సరం గడిచిపోయింది. మరణశిక్ష రద్దు చేసి యావజ్జీవ కారశిక్షగా మార్చారు. నేరస్తుని జైల్లో ఉంచి అల్లుడి మర్యాదలు చేస్తున్నందుకు మంచి రాజని రాజుగారు గొప్ప కీర్తిని పొందారు. సంవత్సరాంతంలో వార్షిక జమా ఖర్చుల వివరాలు చూస్తుండగా కొత్త పద్ధతి ఒకటి కనిపించింది. యావజ్జీవ ఖైదు అనుభవిస్తున్న నేరస్తుడి కోసం పెడుతున్న ఖర్చు అది. ఖైదీకి 30 తులాల రాజభోజనం సంవత్సరానికి 600 ఫ్రాంకులు అయింది. ఇంకా కాపలాదారి జీతం వగైరా ఖర్చులు తడిసి మోపడైంది. అంతేకాదు, మరో సత్యం రాజుగారిని అమితంగా ఆందోళనపరిచింది. నేరస్తుడు యువకుడు, దృఢంగా దుఃఖలా ఉన్నాడు, నల్లరాయిలా ఉన్నాడు. చూడబోతే కనీసం మరో 50 సంవత్సరాలన బతికేస్తాడు. ఇలా అయితే వాడి కింద అయ్యే ఖర్చే 25-30 వేల ఫ్రాంకులు దాటిపోయేలా ఉంది. ఇదేమీ ఉపేక్షించే విషయం కాదు. చిన్న రాజ్యానికి ఇది ఎత్తలేని బరువే. ఏం చేయాలి? మళ్ళీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ ఆకతాయుతో అనవసరమైన ఖర్చు చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఈ వ్యయాన్ని భరించడం మన సాధ్యం కాదు. చౌకగా ఈ వ్యసాన్ని వదిలించుకునే మార్గం చూడండి అన్నారు రాజుగారు. ఒకరు సలహా ఇచ్చారు. రాజా, కాపలావాణ్ణి తీసిస్తే కొంత ఆదా చేయొచ్చు కదా అన్నాడు తెలివైన మంత్రి. వాడు పారిపోతేను? పోతే పోనీయండి, పేడా వదిలిపోతుంది. అందరికీ ఈ ఉపాయం బాగుందని తోచింది. కాపలావాణ్ణి తొలగించి వాడు పారిపోవడం కోసం ఎదురు చూస్తున్నారు. భోజన వేళకి కాపలాదారు భోజనం తేలేదు. ఏం జరిగిందో అని చూస్తే వాడు అక్కడ లేడు. సరే, ఏం చేస్తాం, సెల్ఫ్ సర్వీసులే అనుకుని తనే స్వయంగా రాజుగారి భోజనశాలకు వెళ్ళి భోజనం తెచ్చుకుని తిన్నాడు. లోపల గత్తెలుపులు వేసుకుని బిగించు పడుకున్నాడు. వాడు రోజు ఇలాగే చేస్తున్నాడు. పారిపోయే ఉద్దేశమే ఉన్నట్టు లేదు వాడికి. ఏం చేయాలో తోచక మళ్ళీ అందరూ జమై ఇది పని కాదని ఖైదీని బయటికి రప్పించారు. న్యాయశాఖ మార్చిల వారు ఎదితే హాజరుపరిచారు. మంత్రిగారు, ఏమయ్యా నీకు కాపలా కూడా లేదు కదా, నువ్వెందుకు జైలు నుంచి పారుకోవటం లేదు? నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి స్వేచ్ఛగా హాయిగా బతకచ్చు కదా, రాజుగారు చాలా మంచివారు, ఏమీ అనుకోరులే అన్నాడు. ఖైదీ రాజుగారి ఏమీ అనుకోరని నాకు తెలుసండి, అయినా నేను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికైనా వెళ్ళి ఏం చేయగలను, ఎలా బతకగలను? విచారణలు శిక్షలు అంటూ నా జీవితాన్ని మీరే నాశనం చేసేశారు. పని పాడు లేకుండా జైల్లో కూర్చోబెట్టారు. పనిచేసే అలవాటు కూడా తప్పిపోయింది. ఇక నేను ఏ పని చేసుకోగలను? చేద్దామన్నా నాకు ఎవరు పని ఇస్తారు? జనం అంతా నన్ను అసహించుకుంటున్నారు హంతకుడని. అయినా మంత్రి గారు,
నాకు మరణశిక్ష వేశారు కదా, శిరఛేదం చేయకుండా ఎందుకు ఆపారు? నేనేమీ కోరుకోలేదు కదా, ఆ తప్పు మీదే కదా. కాపలావాణ్ణి తీసేశారు, భోజనం కూడా రోజు నేనే తెచ్చుకు తినాల్సి వస్తుంది. ఇది చాలక నన్ను వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళి నేను ఎలా బతకను, నేను వెళ్ళను అని మొరాయించాడు. న్యాయశాఖ మాతృ గారి చెమటలు కమ్మాయి. మళ్ళీ కమిటీ సమావేశమైంది. ఈ దుష్టుడు వెళ్ళను కాక వెళ్ళను అని భీష్మించి కూర్చున్నాడు. ఏం చేయాలని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. బతకలేనంటున్నాడు కదా, భరణం ముట్ట చెబితే చచ్చినట్లు పోతాడు అన్నారు. మరో దారి లేదు, ఎలాగోలాగా వీడిని వదిలించుకోవాలి కదా. రాజుగారు సరే అన్నారు. భరణాన్ని నిర్ణయించారు. ఖైదీని పిలిపించి చెప్పారు. సాలీనా, నీకు 600 ఫ్రాంకులు భరణ ఇస్తాం, వెళ్ళిపో అన్నారు రాజుగారు. సరే, మీరు మాత్రం భరణ సొమ్ము బకాయిలు పెడితే నేను ఒప్పుకోను. ఎప్పటికప్పుడు ప్రతి నెల ఒకటికి ఎలా ఇచ్చి తీరాలి అన్నాడు. పరిష్కారం అయింది. కొంత సొమ్ము ముందే రాబట్టుకున్నాడు వాడు. రాజ్యం సరిహద్దు ప్రాంతంలో కొద్దిగా పొలం కొనుక్కుని పళ్ళు కూరగాయలు పండిస్తూ సుఖంగానే జీవిస్తున్నాడు. ప్రతి నెల భరణం కోసం మాత్రం ఖచ్చితంగా ఒకరోజు కూడా ఆగడు. రచయిత చివరిగా అంటారు, మనుషుల తలలు నరకడానికి బతుకున్నంతకాలం జైల్లో పెట్టి పోషించడానికి వెనుకాడిన దేశంలో అతడు ఉండకపోవడం అదృష్టం, లేకపోతే ఏమయ్యేదో కదా. మిత్రులారా, విన్నారు కదా లియో టాల్స్టాయ్ రాసిన మొనాకోలో ఉరిశిక్ష కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి అంశంతో కలుద్దాం. నమస్తే.